అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత బయటకు వెళ్తే తర్వాత పోస్టర్ కార్యక్రమం ప్రిపేర్ చేస్తాం. అప్పుడు ఇద్దరు లోపలికి దయచేసి జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జేసీఎస్ కోఆర్డినేటర్, దయచేసి బయట డిస్కరీ తలసిన రఘురామ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. విజువల్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాను. తర్వాత 18 గంటలకు పోస్టర్ మంత్రులు, పెద్దలందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ కావాలి. మీడియా మిత్రులు 12 గంటలకండి పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది. ఆ టైంలో ఇన్వైట్ చేస్తారు. దయచేసి బయట వెయిట్ చేయండి. ఒకసారి మళ్ళీ మైక్లో చెప్పండి. గారు మాట్లాడతారు, 2 నిమిషాలు చెప్పేసి కంక్లూడ్ చేసుకోండి. పక్క పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్ధం మహాసభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం మీ అందరికీ తెలిసిందే. ఈ యొక్క నెల మార్చి నెల 10వ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల దగ్గర జాతీయ రహదారి పైన పక్కన 4వ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది. ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది. ఆ తరువాత ఎన్నికల పర్వం మొదలవుతుంది. ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. ఈ యొక్క మహాసభలో 10వ తారీఖున జరగబోయేటటువంటి మహాసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సభను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు. సభను ఉద్దేశించి 3:30 నిమిషాలకి సభను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది.
ఈ సభలో మనం గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మనం పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి, ఎందుకంటే సమాజంలో అణగారిన వర్గాలు ఎవరైనా ఉన్నారనంటే వీళ్ళే కాబట్టి, వారిని వారి అభివృద్ధికి కానీ రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధికి మనం ఏం చేశాం అన్నటువంటి దాన్ని వివరిస్తూనే రాబోయేటటువంటి కాలంలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మేనిఫెస్టో అన్నటువంటిది, రఘు గారు, మేనిఫెస్టో అన్నటువంటిది తయారవుతూ ఉంది. అది సరి అయిన సమయంలో ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది. గతంలో ఏం చేశాం, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏం చేస్తాం, ఎంత మనోరంజకమైనటువంటి పరిపాలన అన్నటువంటి ఇస్తామన్నటువంటిది దీంట్లో వివరంగా తెలియచెప్పడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క సభకు జరగబోయేటటువంటి సిద్ధం, ఆఖరి మహాసభకు 10వ తారీఖున 15 లక్షల మంది హాజరవుతారనని, ఇది ఒక 100 ఎకరాల స్థలంలో, అవసరమైతే ఇంకొక 100 ఎకరాలు కూడా పక్కనుంది, అది కూడా సదును చేసి మొత్తం 15 లక్షల మంది హాజరవుతారనని మేము అంచనా వేస్తున్నాం. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఒక సిద్ధం మహాసభ తర్వాత ఇంకొక సిద్ధం మహాసభకి ఆ చూస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఆదరణ కానీ చూస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 175కి 175 అన్నటువంటిది, ఆ దాంట్లో అతిశయోక్తి లేదు అన్నటువంటిది అర్థమవుతా ఉంది. అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకోవాలన్నటువంటి టార్గెట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. 10వ తారీఖు తర్వాత బహుశా 13వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ ఎన్నికల ప్రకటన వెలువడవచ్చు. ఆ వెలువడిన తర్వాత ఎన్నికల మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంచుమించుగా మ్యాక్సిమం ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేయగలరో అన్ని నియోజకవర్గాలని కూడా కవర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క సిద్ధం మహాసభకు 15 లక్షల మంది ఎవరైతే హాజరు కాబోతున్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా మా యొక్క గౌరవ శాసనసభ్యులు, గౌరవ సమన్వయకర్తలు, గౌరవ అబ్జర్వర్సు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క 14వ సిద్ధం మహాసభకు ఇటుపక్క నుంచి బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఇటు సైడ్ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 43 నియోజకవర్గాల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి మా గౌరవ అధ్యక్షుల వారి సందేశాన్ని వినడం, ఆలకించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క నేను ఒక్క విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదాహరణకి భీమిలిలో మొట్టమొదటి సభ నిర్వహించాం, ఆ తర్వాత ఏలూరులో నిర్వహించాం, రాప్తాళ్ళలో నిర్వహించాం. సభకు ముందు సర్వేల్లో, సభ తరువాత ఉన్నటువంటి సర్వేల్లో పోల్చి చూసుకున్నట్టయితే ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన అంతా కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. పార్టీ గ్రాఫ్ విపరీతంగా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే మేము ఏర్పాటు చేసుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో
ఆ టార్గెట్ తప్పకుండా మేము అచీవ్ చేస్తాము అన్నటువంటి విషయంలో మాకు ఎటువంటి సందేహము లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ బీసీలను మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి అటు పార్లమెంటులో కానీ ఇటు శాసనసభలో కానీ ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేసింది, ఏ పథకాలను అమలు చేసింది అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు బీసీలందరూ కూడా మా వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, బీసీలు మాకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. తప్పకుండా మా యొక్క టార్గెట్ను మేము రీచ్ అవుతామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక సిద్ధం మహాసభ, ఇది ఈ యొక్క సిద్ధం మహాసభ వివిధ ప్రాంతాల నుంచి కూడా మనం ఎటువంటి అసౌకర్యం లేకుండా బసెస్నన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి వారు వారి గమ్యస్థానానికి వాళ్ళు వెళ్ళేటట్టుగా అన్ని సౌకర్యాలని కూడా కలుగజేస్తున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ కూడా ఆహారం సంబంధించి ఏర్పాట్లు కానీ, లేకుండా ఉంటే పార్కింగ్ సౌకర్యం కానీ, మంచినీటి సదుపాయం కానీ, ఎందుకు ఎండాకాలం కాబట్టి మజ్జిగ సదుపాయం కానీ ఇవన్నీ కూడా కలిగించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సభ తప్పకుండా విజయవంతమవుతుంది. దీని ట్రాన్స్పోర్ట్కు సంబంధించి మొత్తం ఆ ఏర్పాట్లన్నీ కూడా మజ్జి శ్రీనివాసరావు గారు చూస్తున్నారు. సభా ప్రాంగణం, సభలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తలసిల్ రఘురామ్ గారు చూస్తున్నారు. అలా ఒక్కొక్క యాక్టివిటీ అన్నటువంటిది ఒక్కొక్కరు చూసుకుంటూ ఈ యొక్క సభ విజయానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.